వరంగల్ బహిరంగ సభ కోసం కూలీలుగా మారిండ్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మోక్ష ఇన్ఫ్రా విల్లాస్ల కంకర మోషన్లు కూలీ పనిచేసి 100,000 రూపాయలు సంపాదించిండ్లు. ఈ పైసలతోనే సభల మంచినీళ్లు తొవ్వ ఖర్చులకు వాడతామని అన్నారు. గిన్నెల 27న జరిగే సభకు జనం శానమంది రావాలని కోరిండ్లు. కూలీలో భాగంగా ఈరోజు నేను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు వినయ్ భాస్కర్ గారు, హన్మకొండ మోక్ష ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ వారి ప్రాంగణంలో వారు చేస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఈరోజు మేము కూలీలుగా పనిచేయడం జరిగింది. 27 ఏప్రిల్ 2017న జరిగే భారీ బహిరంగ సభకు, లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలకు కనీస ఏర్పాట్లు చేయాలి, వాళ్లకు మంచినీటి సరఫరా మజ్జిగ సరఫరా ఏర్పాటు చేయాలని ఆలోచించడమే కాకుండా తవ్వ ఖర్చుల కొరకు కూడా కూలీ చేసి డబ్బులు సంపాదించి డబ్బులు సమకూర్చుకొని బహిరంగ సభను జయప్రదం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వరుసగా 2-3 రోజుల నుండి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులందరం కూడా ఈ గులాబీ కూలీ పనిలో నిమగ్నం అవుతున్నాం. మోక్ష ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ వారి దగ్గర మేము ఇరువురం కూడా కూలీ చేయడం జరిగింది. వారు కూలీ కింద మాకు 1,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. అందుకు వారికి ప్రత్యేకమైన